జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్సీసీ డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికల నిర్వహణ దీపావళి తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం భారత్ ఆసియాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామి 17వ సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రారంభ ఉపన్యాసం మోడీ చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ బలహీనమైంది కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ మరోసారి విమర్శ దేశ రక్షణలో సరిహద్దు గ్రామాల ప్రజలు భద్రతా దళాలే ముఖ్యం గుజరాత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ బాణసంచ వినియోగంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు టపాసులు బ్యాన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం బాణసంచ బ్యాన్ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశం నష్టపోతామంటూ టపాసుల వ్యాపారుల ఆవేదన వైఎస్ఆర్ చేయూత రెండో విడత స్థాయి 2,72,000 మంది మహిళలకు లబ్ధి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం ఈపీఎఫ్ రిజిస్ట్రేషన్ కంపెనీల ద్వారా ఉద్యోగాల ప్రక్రియ హైదరాబాద్లో మరికొన్ని బస్తీ దవాఖానాల ప్రారంభం బస్తీల్లో నిరుపేదలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి రాజేంద్ర ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రెన్యువల్ దందా అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెన్యువల్ చేసేందుకు డబ్బు డిమాండ్ రెన్యువల్ దందాపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీరియస్ విచారణ జరపాలని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్కు ఆదేశాలు మాజీ మంత్రి గంటా మేడకు ప్రత్యూష షిప్పింగ్ కంపెనీ అప్పులు ఇండియన్ బ్యాంకుకు సుమారు 250 కోట్ల రూపాయల అప్పులు తిరిగి చెల్లించడంలో విఫలమైన ప్రత్యూష కంపెనీ గంటా సహా డైరెక్టర్ల ఆస్తుల వేలానికి ఈ ఆక్షన్ సేల్ నోటీసు జారీ వరవర్రావు ఆరోగ్య పరిస్థితి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు నానావతి హాస్పిటల్ సూపరింటెండెంట్కు బాంబే హైకోర్టు ఆదేశం ఈ నెల 17న బెయిల్ పిటిషన్పై విచారిస్తామన్న బాంబే హైకోర్టు భారత్లో కొత్తగా 47,905 కరోనా కేసులు వైరస్ కారణంగా ఒక్కరోజు 550 మంది మృతి తెలంగాణలో కొత్తగా 1,015 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,393 మరణాలు 2,54,666 చేరిన కోవిడ్ కేసులు ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 6,837 ప్రజలకు అందుబాటులో 4 కోట్ల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో కోవాక్సిన్ ఆస్ట్రాజెనికా డోసులు రష్యా కరోనా వ్యాక్సిన్కు ఇండియాలో 3వ విడత ట్రయల్ భారత్కు చేరుకున్న రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రష్యాతో ఒప్పందం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఈ నెల 15 తర్వాత క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అసద్ను కలిసిన బీహార్ మజ్లిస్ ఎమ్మెల్యే 28 స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ బీహార్లో 5కు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ప్రకాశం జిల్లా రాచర్లలో దారుణం మైనర్ బాలికను గర్భవతిని చేసిన కామాంధుడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు యారే గుహాటీ ఎక్స్ప్రెస్లో గర్భిణీకి పురిటి నొప్పులు తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు ఆపేసిన అధికారులు తుని ఏరియా ఆసుపత్రిలో 12 మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ జంగారెడ్డిగూడెం పశువుల ఆసుపత్రిలో కొండ చెలువకి ఆపరేషన్
జీలుగు మిల్లులో మత్స్యకారుల వల్ల చిక్కిన కొండ చిల్లు. నెల్లూరులో కుండపోత వర్షం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు పత్తి మిరప పంటలకు అపార నష్టం. జనగామలో ఆటో బోల్తాపడి మహిళ మృతి, 18 మంది మహిళా కూలీలకు గాయాలు. మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసు, చిన్నారి గుండె ఆపరేషన్ కు నటుడు ఆర్థిక స్థాయి. బెజవాడలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ప్రదీప్ కుమార్ మోసారు, రెండో పెళ్లి కోసం దరఖాస్తు చేసిన మహిళలే టార్గెట్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎన్ఆర్ఐ భర్త దాస్తీకు, భర్త భార్యపై చెప్పులతో భర్త కుటుంబీకుల దాడి. పెన్షన్ స్కీమ్ పేరిట కోట్లాది రూపాయల మోసం, 45,000 మంది నుంచి 50 కోట్ల వసూళ్లు. రూపేష్ ను అరెస్ట్ చేసి వదిలేసిన కానిస్టేబుల్ సస్పెన్షన్. తిరుపతిలో దొంగల ముఠాల నయా దంద, షాపుల్లోకి గుంపుగా వెళ్లి డబ్బులు కొట్టేస్తున్న ముఠ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్ని ప్రమాదం, మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ దగ్గర ఒక్కసారిగా మంటలు, ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో చేతబడి కలకలం, హైస్కూల్ ఇండోర్ స్టేడియంలో క్షుద్ర పూజ, పిల్లలను స్కూలుకు పంపించేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు. మహాగఠబంధన్ బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్య. పెద్దవాడయ్యాక తేజస్వి బీహార్ సీఎం కావచ్చు, రాష్ట్రాన్ని పాలించేంత అనుభవం తేజస్వికి లేదన్న ఉమాభారత్. రాజస్థాన్ కు చెందిన సచిన్ పైలట్ కు కరోనా, ట్విట్టర్ లో వెల్లడించిన సచిన్ పైలట్. దీపావళికి సొంతూళ్లకు నగరవాసులు, ఢిల్లీలో పలు కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. అరేబియా సముద్ర జలాల్లోకి ఐఎన్ఎస్ వాగీర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన రక్షణ శాఖ సహాయ మంత్రి. ఢిల్లీలో యమునా నదిని ముంచెత్తిన నురుగ, ప్రమాదకర స్థాయిలో రసాయనాలు. అయోధ్యలో దీపోత్సవకు ఏర్పాట్లు, 551,000 దీపాలు వెలిగించాలని నిర్ణయం, కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వేడుకలు. అధికార మార్పిడికి ఒప్పుకోని ట్రంప్, డొనాల్డ్ కుయుక్తులు పనిచేయవన్న బైడెన్. ఉగ్రవాదుల జాబితా విడుదల చేసిన పాక్, ముంబై దాడులతో సంబంధం ఉన్న 19 మందిని లిస్టులో చేర్చని పాకిస్తాన్. ఫ్లోర్ లావా వీడియోను పోస్ట్ చేసిన ఒలింపిక్ సంస్థ, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో. జై జగదీశ హరే భక్తి శ్లోకాన్ని పాడిన అమెరికన్ గాయ, వైరల్ గా మారిన మేకింగ్ వీడియో. భారత ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టే సూచనలు, రెండో త్రైమాసికంలోనూ క్షీణించిన జీడీపీ వృద్ధి రేటు. భారతీయుల కోసం ప్రత్యేకంగా పబ్జీ, పబ్జీ ఇండియా పేరుతో త్వరలో ప్రారంభం, ఇండియాలో $10 కోట్ల పెట్టుబడి పెట్టనున్న పబ్జీ. రియల్ ఎస్టేట్ డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు, తొలిసారి ఇళ్లు కొనేవారికి 20% ఐటీ ఉపశమనం.
హనీమూన్ ట్రిప్ కోసం మాల్దీవులకు కాజల్ కిచ్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న కొత్త దంపతుల ఫోటోలు బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బస్రా ఆత్మహత్య హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో సూసైడ్ నటుడు చిరంజీవికి కరోనా నెగిటివ్ టెస్టులో నెగిటివ్ వచ్చిందంటూ మెగాస్టార్ ట్వీట్ చిక్కుల్లో పడ్డ కృణాల్ పాండ్య ముంబై ఎయిర్పోర్ట్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదుపులో పాండ్య లెక్కల్లో చూపని బంగారం విదేశాల నుంచి తీసుకొస్తుండగా అడ్డుకున్న అధికారులు కడక్నాథ్ కోళ్లపై మనసు పారేసుకున్న ధోని రాంచీలోని ఫామ్ హౌజ్లో కడక్నాథ్ కోళ్ల పెంపకం 2000 కోడి పిల్లలు ఆర్డర్ చేసిన ధోని టీ20కి రోహిత్ను కెప్టెన్ చేయండి మరోసారి వాదన తెరపైకి తెచ్చిన గంభీర్ కొత్త జెర్సీతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్లో కొత్త జెర్సీతో కంగారు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా నవంబర్ 27 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అంతకంతకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు